కళ్యాణ ఉత్సవం చూస్తున్న గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్థిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీ గోవింద 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 శ్రీ విష్ణోః ఆజ్ఞాయ ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్భేపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణ మధ్యే శుభతిథౌ శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్య శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతు నారాయణస్య శ్రీయక్పదే పురుషోత్తమస్య శ్రీ భూనీల అలర్మేలుమంగా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః సన్నిధౌ. అందరూ మమ అనుకోవాలండి. ఆ తర్వాత మీ గోత్రం పేరు దంపతులు వారి పేర్లు సహా కుటుంబంగా అందరూ వారి గోత్రనామాలు చెప్పుకోవాలి. సహ కుటుంబాన క్షేమస్థైర్య విజయ వీర్య ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం సర్వేషాం లోకానాం క్షేమార్థం శ్రీవైకానస దివ్య ఆగముక్త ప్రకారేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం గణోమని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే విఘ్న సంసాక్షాత్ ఆత్రమోద్యమిషం పరం ఋగ్వాద మినే శ్రేష్టారం సోత్రత్న ప్రవర్తకం నారాయణ విదాయస్య ఆత్మా జాపరిప్రియ ఋగ్వాద మినే శిష్యా తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు
गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः शुक्लां भद्रं विष्णुं द्विजवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् यस्य द्विजराजाः पारिजज्ञाः वरस्सदं विघ्नं विघ्नं द्विशततं विश्वक्लेशं तमाश्रयेत् प्राणानाम्य अस्त देवदेवस्य भगवतो नारायणस्य ऋक्पदे पुरुषोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवाङ्गवाङ्गेन शुद्धिपुण्यामाचनं करुषे अदुर्शक्तिनाराधनं करुषे
पवमानासु वज्जनः पवित्रेण विचर्षिणः एक भूता सापना तुमं पुनन्तु मा देव जनाः पुनन्तु मनवो देय पुनन्तु विश्व आयवः जात वेद पवित्रवद पवित्रेण पुनाहि मा शुक्रेण देव्यद्यजद अग्ने कृत्वागद गम्रणौ देवद्रमजुषे अग्ने विदमन्तर ब्रह्मदेन पुनेमहे उवाभ्याम् देव सवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनेमहे वैश्वदेवी पुनते देव्यागाद यस्य वक्वे स्तनो वावेत मुष्टाः तया मदन्त सतमाध्येषु वयग्गस्यामपित योदयेन वैश्वानस् विभिर्मापुनादु वादा प्राणेनेषु रोमयोभूः ज्या वा आपद्वीपयसापयोभिः हृदा वरिग्नेमा पुनीतां रद्वेषवदश्रुभिः वाजिष्ठदेवमन्वभिः अग्ने दक्ष ए पुनाहिमा येन देवा भोनतः ये नापो दिव्यङ्कसः येन दिव्येन ब्रह्मण इदं ब्रह्म पुनीमहे यक् बहुमानेरुध्येते ऋषभे समृगं दशं सर्वगं स परमस्तादे स्वतिदं मा दुरिस्वन बहुमानेर्यो अध्येते ऋषभे समृगं दशं तस्मै स रस्वते दुहे क्षेरगं तद्वत् मदोदगम् पवमाने स्वस्यनि सुदगाहे पयस्वतेः वृषभेशं मृदोरसः ब्राह्मणेष्वदगम् इदं पवमानति जन्तुनः इमं लोकमदो तामान् समर्थयन्तनः देवीर्धवै समभृताः पवमाने स्वस्यनि सुदगाहे गतश्चतः वृषभेशं मृदोरसः ब्राह्मणेष्वदगम् इदं तेन ब्रह्मविदोमयं भूतं ब्रह्म बलिमहे इन्द्रस्तुनीति सहमापुनादु सोमस्वशृणसमित्या यमो राजा प्रवृणातम जातमे दोमोर्जिन्त्या पुनादु तत्संज्ञो राविणीमहे गादं यज्ञाय गादं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्यं जगातुपेक्षितं तन्नो अस्तु द्विपदे तं रुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः स्थापयामि क्षेमार्थं शोभनार्थं पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్న కిరీట కుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్యభూషితం నమామ్యహం వెంకట శైలనాయకం నమామ్యహం వెంకటశైలనాయకం. రామ నారాయణ పురుషోత్తమ హరి కృష్ణ వాసుదేవ అని ఇలాగా అనంతమైనటువంటి భగవన్ నామాలను అనారతం స్మరిస్తేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించేది ఈ వెంకటాచల మహాక్షేత్రం. అటు వెంకటాచలంలో ప్రతినిత్యము అత్యంత వైభవంగా నిర్వహించేటువంటి ఆ దేవదేవుని తిరు కళ్యాణ వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆరంభంలో ఏ కర్మాచరణ చేసినా వేద విహితమైన ప్రక్రియను ఆరంభించడానికి
వైఖానస భగవచ్చాస్త్రంలో విశ్వక్సేనారాధన అనంతరం పుణ్యాహాన్ని పూర్తి చేసి సద్యోంకురారోపణతో సకల దేవతలను స్వాగతించి బ్రహ్మ ఇంద్ర అగ్ని యమ వరుణ వాయు కుబేర ఈశానాది దేవతలు సపరివారంగా ఈ దేవదేవుని దివ్య కళ్యాణ మహోత్సవానికి దిగి రావాల్సినదిగా వారిని అందరినీ మంత్రపూర్వకంగా ఆవాహన చేశారు. అర్ఘ్యపాద్యాదులు సమర్పిస్తూ ఆ స్వామిని వేడుకుంటూ ఆ స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మేము కూడా దర్శిస్తాము అని దేవతలంతా కూడా, దేవతలు మంత్రరూపులు కనుక ఆ మంత్రాత్మకమైనటువంటి స్వరూపంతో స్వాగతిస్తూ అర్చనల్ని నిర్వహిస్తూ ఉన్నారు. మానవ జీవితంలో మనకు తెలియనటువంటి ఎన్నెన్నో విశేషాలను తెలియజెప్పేటువంటిదే వేద విహితమైనటువంటి కర్మానుష్ఠానం వేదములు. అందుకనే మనకు భగవద్ ఆరాధన విధానాన్ని ఆ భగవద్ రూపాన్ని వర్ణన చేస్తాయి. పూర్వభాగం కర్మానుష్ఠానాన్ని తెలుపుతోంది, ఉత్తర భాగం ఆ భగవానుని స్వరూప స్వభావాలని గ్రహించేట్లుగా మనం చక్కగా తెలుపుతోంది. అందుకనే ఇక్కడ మనం చక్కగా కర్మ క్రియాకలాపాదులను తెలుసుకొని వేద విహితమైనటువంటి కర్మానుష్ఠానం చేయటానికి ఆగమశాస్త్రం మనకు ఆ భగవద్ ఆరాధన విధానాన్ని తెలియజేస్తుంది. అందుకనే వేదమనేటువంటిది ఒక రాశీభూతమైతే దాని నుంచి ఏ ఏ మంత్రాలతో ఏ విధంగా ఏ ఏ మూర్తులను దేవతలను ఆహ్వానించాలో ఆగమశాస్త్రం చెప్తుంది. ఆ విష్ణు సత్య పురుష అత్యుత అనిరుద్ధాత్మకమైన పంచవిధ వ్యూహాత్మకుడుగా ఆ స్వామివారు దేవదేవుడు శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడు తన పాదపద్మాలని ఆశ్రయించమని సర్వులకు కూడా ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఒక అందమైనటువంటి పద్మపీఠం మీద నిలిచి శంఖచక్ర దారి అయి తిరునామాలని ధరించి దివ్యమైనటువంటి ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూపంతో సర్వాకర్షక పరబ్రహ్మమైనటువంటి ఆ పరమ పురుషుని సన్నిధానం పుష్పాణి పూజయామి. ఓం అనంతాయ నమః, తేజాయ నమః, నాగరాజాయ నమః, నాస్తికేతాయ నమః, ధూమదీపలంకరణార్థ అర్థదాంతాయామి, గౌరవబల నివేదయామి, తాంబూలం నిర్మిత తాంబూల నివేదయామి, ఆవాహనాశ్రమ దేవతాభ్యో నమః, పునరార్ఘ్యపాద్యాతమని ఆది చతురోపచారాం దోత్యామి, సుప్రేత చతుర్దన్న వరదో భవంతు. హరి ఓం స్వస్తిమేతమస్మిన భగవద్వ్యాచేతునర్మణ స్వస్తి భూషా అసురో దాతన స్వస్తి ద్యావా ప్రతిమేతో చేతున స్వస్తయే మాయమ భ్రవామహే సోమం స్వస్తి భువనస్ యస్పతి బృహస్పతి దర్భాగణం స్వస్తయే స్వస్తయాదిత్యా సోభవంతున విశ్వే దేవానోద్యా స్వస్తయే వైశ్వానర వసరగ్నం స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తినారుద్రక్పాద్వంహస స్వస్తి మిత్రవరుణ స్వస్తిమజ్ఞేరేవతే స్వస్తిన ఇంద్రశ్చాగ్నిష్ట స్వస్తినో అధిరేక్కుతే స్వస్తి బంధమనోద్రేమ సూర్యాచంద్రమదావివ పున దాదాజన దాసంగామయమహే స్వస్తియన దార్యక్షమరిష్టరేమి మద్భూతం వాయసం దేవదాన అసురగ్నమింద్రగవ్యస్వ నవా వివారేమ అంభమచమాీరసంగ్రయ మనసాత్రం రైతపాశ్రేణం ప్రపద్యేస్వతి సంవాదేష్న భయన్నో అస్సు శుభగుం శుభం. జగద్రక్షక గోవిందా గోవిందా, లోకరక్షక గోవిందా గోవిందా. ఓం నమో దేవదేవాయ పూర్వదేవాయ ఖడ్గినే
श्रीवत्सांकाय च नमः परस्मै परमात्मने अर्चावताराय नमः अजन्मने जन्मभाजिने मायाविने जगत्स्रष्टे लक्ष्मीनारायणात्मने జగదానంద కారకుడు జానకీ ప్రాణనాయకుడుగా త్రేతాయుగంలో ఆవిర్భవించి జగద్రక్షణ చేసినటువంటి ఆ జగన్నాయకుడు శ్రీనివాసుడు ద్వాపర యుగంలో కృష్ణుడుగా ఆవిర్భవించాడు. సర్వాకర్షక పరబ్రహ్మమైనటువంటి పరమపురుషుడు గోపాల బాలుడైనాడు అని పదకవిత పితామహుడు అన్నమాచార్య స్వామి అద్భుతంగా కీర్తిస్తాడు. ఆ దేవదేవుడే ఈనాడు గోవిందుడై భక్తుల పాలుట కల్పవృక్షమై కొంగు బంగారమై కామితార్థ ప్రదుడై కళ్యాణ శ్రీనివాసుడై సర్వాభరణ సుశోభితుడైనటువంటి ఆ స్వామి ఆ జగద్మంగళకరమైన ఆ రూపాన్ని దర్శిస్తేనే చాలు సకల శుభాలు కలుగుతాయి. స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య అని ఆ పాంచజన్యాన్ని కూడా స్మరిస్తాం. అతి శంఖచక్రధారి అయినటువంటి స్వామి నారాయణం పరంబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ అని ఆ భగవానుని యొక్క రక్షణ తమకు ఉండాలి అని కవచ రూపంలో ఉన్నటువంటి స్వామి యొక్క స్తోత్రాన్ని పఠిస్తారు. సహస్రశీర్ష పురుషో వెంకటేశః శిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః ఆకాశరాత్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమః పాయాతు దేహం మే వెంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు అని ఈ వజ్రకవచము అని అంటారు మార్కండేయ మహర్షి చెప్తాడు. ఈ అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి వజ్రకవచం, కవచం అంటే శరీరాన్ని మంత్రపూర్వకంగా రక్షించేది అని. అలాగ ఎన్నెన్నో స్తోత్రాలతో మహర్ష్యాదులు మనకు ఆ భగవాను యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం సర్వకాల సర్వావస్థలలో కూడా మన మీద ప్రసరించేట్టుగా అనేక స్తోత్రాలను మంత్రాత్మకమైనటువంటి బీజములతో అక్షరములతో కూడినటువంటి ఆ వర్ణ సమామ్నాయాన్ని మనకు అందించారు. అట్టి స్వామిని మంత్రపూర్వకంగా అర్చిస్తూ సమస్త మానవ జాతికి ప్రతినిధిగా ఆ మాధవుణ్ణి ఆ అర్చక స్వామి అదిగో చక్కగా అర్చన చేస్తూ మన ఇంటికి అతిథిగా వచ్చినటువంటి ఒక విశిష్టమైన వ్యక్తిని ఏ విధంగా అయితే స్వాగతిస్తామో అదేవిధంగా మంత్రపూర్వకంగా అందరికంటే కూడా ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీవెంకటేశుడు అని ఆ పరమాత్మ పరమపురుషుడు ఆ దేవదేవుణ్ణి మంత్రపూర్వకంగా ఆహ్వానించి అర్చించి దేవదేవ శ్రీనివాస జగన్నివాస ఈ సమస్త లోకాలను నీ దయా తరంగాల చేత అనుగ్రహించవయ్యా అని వేడుకుంటూ రక్షా సమర్పణం వైవాహిక దీక్ష ఈ కళ్యాణోత్సవంలో చక్కగా రక్షా కంకణాన్ని ధరించి జగద్రక్షణ చేసేటువంటి దీక్షాదక్షుడివి అనుక్షణం నీ దివ్యమైనటువంటి రక్షణలో మేమంతా పవిత్రులమవుతామయ్యా. నీ శరణాగతి ద్వారా ఆ స్వామి నీ దివ్యమైనటువంటి కాంతి కిరణ ప్రసారాన్ని మా వైపు ప్రసరింపచేసేటువంటి తల్లి ఆ శ్రీ మహాలక్ష్మి ప్రసీద అని ఆ అమ్మని
చక్కగా ప్రార్థిస్తూ శ్రేయస్పతివి వెంకటపతివి లక్ష్మీశం శ్రీనివాసం అని భక్తులు లక్ష్మీపతిగా క్షీరోదే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే అని శ్రీ విష్ణు హృత్కమలవాసిని అయినటువంటి ఆ శ్రీ విష్ణు హృత్కమలవాసిని అయినటువంటి అమ్మ విశ్వమాతవి కదా, ఈ జగత్తంతా కూడా మీ కుటుంబమే అని విశ్వ జగద్వ్యాప్తమైనటువంటి ఆ విశ్వ కుటుంబం తనది అని స్వామి చక్కగా అనుగ్రహిస్తారు. నీవు కూడా ఈ జగత్తుని నడిపేటువంటి దానివి, జగతో విష్ణు పత్ని అని ఈ జగత్తుకి నీవే అధిపతివి అని వేదం కీర్తిస్తోంది. నీకు భర్త అవడం చేత ఆ మహావిష్ణువు యొక్క స్థితి చాలా విశేషంగా ఉంటోంది అని విభవావతారములలో కూడా మా జానకిని చేపట్ట మహారాజు వైతివి అని త్యాగరాజస్వామి అంటారు. పరిపూర్ణమైనటువంటి స్థితి కలగటం ఎలాగా అంటే నీ వల్లనేనమ్మా అని. అందుకనే మానవులలో కూడా ఈ భార్యాభర్తృ సంబంధం ఒక జన్మలో కాదు, కొన్ని జన్మల వరకు ఈ భార్యాభర్తల సంబంధం ఉంటుంది అని పెద్దలు చెబుతారు. అలా నీవు నిత్యానపాయనివి, నారాయణుని యొక్క హృదయ కమలంలో నిత్య నివాసం చేసేటువంటి తల్లివి కదా. అనేక అవతారాలు స్వామివారు ధరిస్తే నీవు కూడా వెన్నంటి అవతరించి ఆయన ఆ ధర్మ సంస్థాపన కార్యానికి సహకరించిన తల్లివి కదా. అందుకనే వాల్మీకి మహర్షి అంటాడు, అమ్మా నీకు నీ స్వామి అయినటువంటి ఆ దేవదేవునికి ఏ విధమైనటువంటి భేదం లేదు. భాస్కరేణ ప్రభాయథ అనన్యా రాఘవేనాహం భాస్కరేణ ప్రభాయథ అని అనేకసార్లు శ్రీమద్ రామాయణంలో ఉట్టంకించడం జరిగింది తల్లి. అట్టి నీకు మా ప్రణామములు అని భక్తులంతా కూడా రెండు చేతులు జోడించి తల్లివైన నీ దగ్గర తమ బాధలు చెప్పుకుంటే అవి స్వామివారికి విన్నవించేటువంటి దానివి అని ఆ శ్రీదేవిని భూదేవిని కూడా ప్రార్థిస్తూ, లక్ష్మీదేవి ఒక్కరే రెండు రూపాలతో స్వామిని సేవిస్తోంది, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి భావాలతో నిన్ను అర్చిస్తూ ఉంటే ఆ భావ వికాసాన్ని కలిగించేదానివి నీవే కదా. సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ మూల ప్రకృతి రూపాన్ని ధరించి ఈ జగత్తుని అంతా కూడా కదిలించే జగత్ అంటేనే మార్పు కదలికని తెచ్చేటువంటిది. ఆ స్వామి యొక్క వీక్షణ మాత్రం చేతనే, ఆ కనురెప్ప తెరచి అలాగ చూడటం చేతనే కదలికలు కలుగుతాయట, చైతన్యవంతమవుతోంది జగత్తంతా కూడా అని చెప్తారు. అలాంటి మాయావి పరమానందం చక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణి తీరే రమయా సహ మోదతే అని మనకు పురాణాలు చెబుతాయి. ఆశ్చర్యకరమైన చేష్టలు కలిగినటువంటి మహానుభావుడు మాధవుడు, అటు స్వామి చెంత అర్చక స్వామి కూడా రక్షా స్వీకారం చేసి ఆ దేవదేవుని అనుమతితో అనుగ్రహంతో ఇప్పుడు అగ్నిప్రతిష్ఠ ఆఘారం అనే ప్రక్రియను వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి మరీత్సుక్త ప్రకారేణ అని నిర్వహించడం జరుగుతోంది. ఆ విశేషాన్ని వీక్షించి శ్రీవారి అనుగ్రహం పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆగార కర్మ కర్షే ఏ తోన్వేంద్రమితి జ్ఞాలియం ప్రోక్ష్య ఏ తోన్వేంద్రం స్తవా మసుద్ధం శుద్ధే నసామ్న శుద్ధై రుగ్ధై వా వృద్ధాన్ సం సద్దాసే వాన్ మధు ఇంద్ర సద్దా సద్దా పృథివే ఇంద్ర సద్దా ద్వార నాని నాం సద్దా వా జం సద్దాసే వై దేవా గణమి యాదం దామ యాదదే వ్యాహోదే ధ్యాహోదారా పరిచంద్రూర్మేరి దాస్యా మగా తన మాధవీరా మా గమ్యంద్రాన్ని ద్రవ్య కో దాస్త్యా మన సమస్త
गायत्री प्रोक्त षण्मात्र उल्लेख्य मंडले ओम भूह ब्रह्माण वावायामे प्रजापति वावायामे हिरण्यगर्भ वावायामे पितामह वावायामे ब्रह्मणे नमः पुनर्वासनम राधारविंदो इंद्र वावायामे सोम वावायामे यज्ञांग वावायामे इंदु वावायामे चंद्र वावायामे सोमाय नमः इदमात्रा हम प्रोष्यामे आजमानोस्तु सप्तर्षीनाम्जादे हम प्रोक्त्या हम प्रोष्यामे आजमानोस्तु सप्तर्षीनाम्जादे हम प्रोक्त्या पात्रादावमादाय अदोगर्यसरत्ने विष्णोस्तुभोज प्राज्ञा पृथ्वी अंतरिक्षाय स्वाहा बरे शौचाय स्वाहा स्तोपोजे परिस्तरण कूर्चम निधाय इति विष्णोस्तोपोजे दक्षिणस्तोपोजे उत्तर उदिक रंजन विष्णोस्तोपोजे पश्चिम सौदेव्य विष्णोस्तुपोजे हृदाजे धृदाजे ध्रुवाजे तारणाजे विष्णुमावाह्यामे सदा विष्णुमावाह्यामे महाविष्णुमावाह्यामे व्यापि नारायणमावाह्यामे ब्रह्म रोचिष्यामे रोचकृद्वंदेवधावद्धर्दनागस्तपटिजमानोस्तु सप्तर्षीनागुंसुक्तुदाम यत्र लोकस्तत्रेम यज्ञमे जमानन्ददेहे सोमं प्रोक्ष्य सोमं प्रोक्षिष्यामे रोचकृद्वंदेव धावद्धर्दनागस्तपटिजमानोस्तु लोकस्तत्रेम यज्ञम यजमानन्दे ओम प्रणय ओ वा गृह्णातु तस्मै वा गृह्णातु तस्मै वा गृह्णामे तस्मै वा गृह्णामे तस्तद्भिर्हिण्यमर्गो देवसदिमे यो न प्रचोदयाद ब्राह्मेभ्यन ओं प्रजापदमावाह्यामे अग्निमावाह्यामे सोमवाह्यामे अग्निसोमावाह्यामे वसुनावाह्यामे मरुधनावाह्यामे रुद्रानावाह्यामे अपवस्य ओं महाविष्णुमावाह्यामे बृहस्पतिमावाह्यामे मित्रमावाह्यामे वरुणमावाह्यामे आदित्यानावाह्यामे अश्विनमावाह्यामे कुशाणमावाह्यामे कक्षमावाह्यामे कक्षदेवतसोममावाह्यामे औपासनिग्निमावाह्यामे यज्ञदेव विश्वाम देवानावाह्यामे सर्वदेवानावाह्यामे आद्यभाग्ये प्रजापतये चष्टनिर्वपामे अग्निये चष्टनिर्वपामे वसुभ्यः चष्टनिर्वपामे मरुद्भ्यः चष्टनिर्वपामे रुद्रेभ्यः चष्टनिर्वपामे अपवस्यस्याम ओम महाविष्णवे चष्टनिर्वपामे बृहस्पतये चष्टनिर्वपामे आदित्येभ्यः चष्टनिर्वपामे अश्विनेभ्यः चष्टनिर्वपामे कोष्ठे चष्टनिर्वपामे कक्षाय चष्टनिर्वपामे कक्षदैवतसोमाय चष्टनिर्वपामे यज्ञदेव विश्वाम देवे ज्योतिष्ठनिर्वपामे सर्वदेवे ज्योतिष्ठनिर्वपामे तृप्यदस्यामे चरमदस्यामे अग्निज्योतिरसे समिदसे स्वाहा अमृतमसे वारमसे अंतरिक्षगम आराधय आगार मुहूर्त मुहूर्तोस्तु।
आगस्व वायव्याद्ञाया प्रजापते स्वाह हरद्यादेशानंद इंद्राय स्वाह ओम अग्निये स्वाह सोमाय स्वाह अग्निसोमाभ्यां स्वाह प्रजापति स्वाह इंद्राय स्वाह वसुभ्य स्वाह मनुभ्य स्वाह रुद्रेभ्य स्वाह अपवस्य ओम जी महाविष्णवे स्वाह बृहस्पति स्वाह मित्राय स्वाह वरुणाय स्वाह आदित्येभ्य स्वाह हस्तनेभ्य स्वाह कोष्ठय स्वाह कक्षाय स्वाह कक्षदेवत सोमाय स्वाह औपाज्ञाय स्वाह यज्ञदेवत विश्वाम देवेभ्य स्वाह सर्वदेवेभ्य स्वाह धन्या विघार्य चरम सावित्रा गृहीत्वा पुनरपि घार्य ओम भुव्याहुति ओम भूस्वाह ओम भुवस्वाह ओम ध्वस्वाह ओम भोर्भुवस्वस्वाह हरदेन मुग्नस्ताः हनुमतेन मुग्नस्ताः सरस्वतेन मुग्नस्ताः देवसौ धप्रासावे अस्य भगवतो नारायण पदे प्रणोत्तम से श्रीनिवास स्वाम वैवाहिकोत्वाम दिनागार मध्ये यो नानिक दासोर लोप प्रायश्चित्तार्थम अतो देववाद वैश्वम मोक्षे हरदेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसौ धप्रजव अतो देवा अवंतु नो यतो विष्णोर्वे चक्रमे पृथिव्या सप्तधाम विश्वाः इदं विष्णुर्वे चक्रमे त्रेधान्यतदे पदं समूढपस्य वा घुंसुरे अस्वाः त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाः विष्णोर्गर्वाणि वस्तते यतो हृदानि पद्मजे इन्द्रस्य युज्युत्सका स्वाः तद्विष्णो अद्यत्परमं पदकं तदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा तद्गस्वाः तद्विप्रासावि धन्यवाद्रवांसन्दे विष्णोद्यत्परम पदगस्वाः ओं भूस्वाः ओं भुवस्वाः ओं स्वस्वाः ओं भोर्भुवस्वस्वाः हरदेन मुग्नस्ताः अनुमतेन मुग्नस्ता सरस्वतेन मुग्नस्ता देवसौ धप्रासावे अग्निप्रेष्टापना मुहूर्तस्तु मुहूर्तो महान्तो न गृह्णन्तु मुहूर्तोऽस्तु गोविंद गोविंद यनि कोलुवरे गोविंद यनि कोलुवरे गोविंद गोविंद यनि कोलुवरे गोविंद यनि कोलुवरे गोविंद गोविंद यनि कोलुवरे ಜವಾಹನು ಕೊನಿಯಾಡರೆ ಕೊಂಡನರ
సరి జరువులు కొండల రాయని నే కోరరే తండి తో మాధవు నీనే తల సరి జరువులు महदहंकारपदिव्यापस्तेजो वायुराकाशाद्वैराराणुते अस्मिन् महते ब्रह्माण्डमण्डले आधारशक्ति गौर्मानन्द पृथ्वे क्षीरसागरे श्वेतदिव्यमण्डपगजो परप्रतिष्ठितस्य अतलवितलसुतलतुलादरसातल महातल पाताळादि सप्तपाताळस्योपरितले भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्ये षल्लोकानामधमभागे महानाराय पञ्चराजशेषस्य सहस्तपण पणिमंडल मंडिते दिग्दंड दुंडोर्दंडोर्दंबिते लोकालोकैकंते लवनाद सप्त सागरे प्रवेशते जंभो वृक्षाद सप्त द्वीपे द्वीपदे महेन्द्राद सप्त कुल पर्वत विराजते हेमकूटाख्याद इंद्रप्रस्ताद नवगंडात्मके हरिपुरुष किंबुरुचैरा वदानाम इंद्रप्रस्त्रमणक पांचजन्य सिंहलब्धके पंचाशत्कोटियोजन विस्तीर्ण भूमंडले अखंडात्मके जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे दंडकारण्ये प्रजापतिक्षेत्रे समभूमध्यरेखायां श्रीवेंकटाचल दिग्भागे कृष्णा कावेर्योर्मध्यप्रदेशे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले दशभूर्भेषां ध्वजापरेषां तद्वंश्यानां पितॄणां नर्गादिवत्येत्यामोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेशो सा लोक्य सा रूप्य सा मिप्य सा युज्य पादयितु चतुर्विधमोक्ष फल सिद्ध्यर्थं ते लक्ष्मी नारायण प्रीत्यर्थं आधारशक्ति गौर्माब्धे मृग्मणि चत्रिकाश्चाब्धे कोटि चातुर्लक्ष प्रमाणागे दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण विघ्नसोक्त प्रकारेण हेमाद्रि कन्यादानास्त्वला प्राप्यतम कन्यादानं कारिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनंत कल्याण गुण गण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य शंख चक्र ग्रह सार्गनंद गौमोदकी पंचायुधरस्य कोटि सूर्य प्रकाशस्य श्रीमदो वैकुंठ नायकस्य श्रीमद्वैकानस आगमोक्त प्रकारेण आंगिरत भारस्वज भारद्वाज त्रयाश्रय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारण भूतस्य मूल प्रकृत भूत धानेन प्रवद्धमानस्य संघर्षणावतारस्य हे महाविष्णोः परब्रह्मणो नप्त्रेम आङ्गिरतभारस्वजभारद्वाज त्रयाश्रय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पञ्चविध वेद प्रवर्धमानस्य संघर्षणावतारस्य गुणत्रयकर्मणो विधिवशाद् उत्पस्थितिलगातमानस्य चुकीयमानस्य हे महाविष्णोः परवासुदेवशर्मणक् पौत्राय आङ्गिरतभारस्वजभारद्वाज त्रयाश्रय प्रवरान्वित
భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవదానుకృతి మహిమకృతిమ్రపరాజిత పాదారవిందస్య మత్స్యావతార రూపాది భగవత్పర్వాసుదేవస్య హే మహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ అంకిరసభారస్వజమానద్వాజ త్రయాశ్చ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేవ్ర దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యావరణ భూషితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహన రూఢాయ అచింత్యాత్మదివ్వన లావణ్య తేజో రత్నాకరాయ సకల భేదాస్తకాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర పుత్రాయ శౌన నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస పర బ్రహ్మణే వారాయ చతుర్వేదాధ్యాయే భార్గవతావైదుల పంచాశ్రి ప్రవరాన్విత భార్గవత గోత్రోద్భవే తద్వాలంకారవదే సురాంగనా సంసేవిత పాదారవింద హే మహావిష్ణో వక్షస్థల నివాసనే ఆనందకళాత్మిక మూల ప్రకృతి భూత ఉత్తర పల్గొణి నక్షత్రే కన్యా రాసో జాతాయ ఇమాం శ్రీదేవి నామ్నే కన్యాం వృణీమహే వృణీ త్వం దాస్యామి రోగ్యజోత్సామాదరణ చతుర్వేదాసాగాధ్యాయే కాశ్యపస్తారణైర్వత్ర్యాజయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవే సర్వాలంకారపదే సురాంగనా సంసేవిత పాదారవింద హే మహావిష్ణో అత్యంత మనోహరి అదో శ్యామలాంగి రేవతి నక్షత్రే మీనరాజో జాతాయ ఇమా భూదేవి నామ్నే కన్యాం వృణీమహే వృణీ త్వం దాస్యామి కన్యాం కనక సంబంధ దాస్యామి బ్రహ్మలోక జగేషయ కమలాపతి కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో విగృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద, అఖండమైన అద్భుతమైన అత్యుతుడు ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఆవిష్కరిస్తూ ముగ్ధమోహన కోమల శ్యామల స్వరూప వైభవ స్ఫూర్తితో శ్రీనివాసమూర్తి పెండ్లి కుమారుడైన ఈ శుభవేళలో ఈ కళ్యాణ మహోత్సవంలో విశిష్టమైనటువంటిది మాంగళ్య ధారణ అని. ఈ మాంగళ్యం అనేటువంటిది ఒక సంస్కారంగా చూపించారు. మనం అంతా కూడా సనాతన ధర్మాన్ని ఆచరించేవారు. ఇటు సనాతన ధర్మాన్ని ఆచరించడానికి కేంద్రం ఏమిటంటే గృహమే, గృహిణి గృహముచ్యతే అని. గృహమంటే గృహిణి ఉంటేనే కదా గృహం, లేకపోతే అది గృహమే కాదు అన్నారు ప్రాచీనులు. గృహస్థాశ్రమ ధర్మంలో పుట్టినది మొదలుకొని మనకు కొన్ని సంస్కారాలు చేస్తారు. ఆ సంస్కారాల చేత సంస్కరించబడినటువంటి శరీర మనోబుద్ధి స్థితులతో పరమాత్మతత్వాన్ని గ్రహించడానికి యోగ్యమవుతోందిట. అందుకనే వేదవాంగ్మయం మానవులు సాధించవలసినటువంటివి నాలుగుగా వింగడించింది. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని. ఇవి నాలుగు పురుషార్థములు అని వీటికి పేరు. పురుషుడు అనంటే పురుషుడు అంటే మగవాడు అని కాదు, పురమంటే ఈ శరీరము అని. ఈ శరీరాన్ని ఎవరైతే ధరించారో, అది స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, మరొకరు ఎవరైనా సరే, పశుపక్షి ప్రాణులు అన్నీ, ఈ వీటిల్లో అయితే మనుష్య శరీరాన్ని ధరించిన వారికి ధర్మాలున్నాయి. ఏమిటా ధర్మాలు? ఏదో ఖిలం ధర్మమూలం అని వేదంలో ఈ ధర్మాలన్నీ చూపించారు.
మనుషులై పుట్టిన తర్వాత పుట్టక ముందు కొన్ని సంస్కారాలు చెప్పారు. గర్భధారణ అయినది మొదలుకొని వారు చక్కగా భగవంతుణ్ణి ఆ దంపతులిద్దరూ కూడా దీక్షా స్వీకారం చెయ్యాలి. మంచి యోగ్యుడైనటువంటి యోగ్యురాలైనటువంటి సంతానం కలగాలి అని దీక్షతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆ సంతానం మంచి సంతానంగా పుట్టడం జరుగుతోంది. ప్రహ్లాదుడే మనకు ఒక చక్కని ఉదాహరణ. గర్భంలో ఉండగానే ఆ నారాయణ తత్వాన్ని బోధించాడు తల్లికి నారదుల వారు లీలావతికి. కానీ ఆమె ఎలాగా నిద్రావస్థలో ఎలా ఉన్నా లోపల ఉన్న శిశురూపంలో ఉన్న ప్రహ్లాదుడు గ్రహించాడు, పరమ భాగవతోత్తముడయ్యాడు అని. కాబట్టి ఆ ఇవన్నీ కూడా సీమంతం ఈ సంస్కారాలు ఉన్నాయి కొన్ని. ఈ సంస్కారం తర్వాత జాతకర్మ నామకరణం పేరు పెట్టడం కూడా ఒక సంస్కారం. ఏ పేరు పెడితే అది కాదు, భగవత్ సంబంధమైన పేరు పెడితే ఆ భగవంతుడి లోపల అంతర్యామిగా ఉంటాడు కాబట్టి ఆ భగవంతుణ్ణి మనం పిలిచినట్లుగా మనం భావన చేయాలి. అప్పుడు అది కృష్ణ కర్మ అవుతోంది మనం చేసే ప్రతి పని కూడా. అలాగా నామకరణ, అన్నప్రాసన, ప్రవాసాగమన, పిండవర్ధన, చౌల ఇలాంటివన్నీ, వీటన్నిటిలో పెద్దది వివాహం. ఈ వివాహం అనేటువంటిది విశిష్టమైనది అని, చక్కని ధర్మాలు వహించటానికి యోగ్యమైనది కాబట్టే వివాహం విశేషంగా వహించడం. అలాంటి ఆ ధర్మాచరణ రామావతారంలో చేసి చూపించారు. ఒక యోగ్యుడైన కుమారుడు ఎలాగా ఉండాలి, శ్రీరాముడిలాగా ఉండాలి. దశరథుడు ఎంత మురిసిపోతాడో అలాగనే ఒక భర్త ఎలా ఉండాలి, రాముడిలాగా ఉండాలి అని కోరుకుంటారు స్త్రీలు. ఏకపత్నీ వ్రతాన్ని ఆచరించి చూపించాడు. విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం అన్నాడు కైకమ్మతో. కేవలం వస్తుముత్సహి, నేను కేవలం ఈ లౌకికమైనటువంటివి ఏవి నేను కోరను తల్లి. ఒక ఋషి ఏ విధంగా ధర్మాన్ని ప్రధానంగా చేసుకొని జీవిస్తాడో అలాగా ఒక ఋషి ధర్మాన్ని పాటించేవాడిగా నన్ను తెలుసుకో అంటాడు రాముడు చంద్రమూర్తి స్వయంగా. కనుక ఒక భర్త ఎలా, ఒక శిష్యుడు ఎలాగా ఉండాలి, విశ్వామిత్ర వశిష్ట విశ్వామిత్రాదుల దగ్గర ఎలాగ సేవ చేశాడో మనం, కింకరులమయ్యా నీకు నీవు ఏది చెబితే అది చేస్తానంట. గురు శిష్య సంబంధం ఎలా ఉండాలో చూపించాడు. భార్యాభర్త సంబంధం ఎలా ఉండాలో చూపించాడు. తండ్రి తల్లి కుమారుల సంబంధం ఎలా ఉండాలో చూపించాడు. ఒక స్నేహితుడు ఎలా ఉండాలో చూపించాడు సుగ్రీవుడి సన్నివేశంలో. అలాగా ఒక పరిపాలన చేసే రాజు ఎలా ఉండాలో చూపించాడు. ఇవన్నీ చక్కగా చేస్తే వాళ్ళు స్వయంగా భగవంతుని యొక్క సమస్థితిని పొందుతాడు. ఆయన ఇవ్వలేనిది ఏమున్నది కనుక అలాంటి స్థితిని మనకు గుర్తు చేస్తూ అదిగో మాంగళ్య ధారణ చేసే శుభవేళ వేడుకున్నాం. వెంకటపతిని మంగళవాద్య పురస్సరంగా మాంగళ్య ధారణ చేసే శుభవేళ. గోవింద లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి గోపహే రామ దేవర రామ పదం. మాంగళ్యం దంతరాధేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి గోపహే రామ దేవర రామ పదం. మాంగళ్యం దంతరాధేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి గోపహే రామ దేవర రామ పదం. మాంగళ్యం దంతరాధేన జీవరక్షణ హేతవే
कंठे भद्रामे सुबहे कांते भद्र धाम कदम मांगल्यम कंतराधेन जीवरक्षण हेतवे कंठे भद्रामे सुबहे कांते भद्र धाम कदम मांगल्यम कंतराधेन जीवरक्षण हेतवे कंठे भद्रामे सुबहे कांते भद्र धाम कदम मांगल्यधारण मुहूर्त मुहूर्तो महंतान गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। देवदेवस्य भगवतो नारायण सरक्पदे प्रणोत्तमस्य श्रीनिवास स्वामिनः वैवाहिको जुहाङ्गिर्वामदेन लाजहोम मोक्षे अतिदेनम यस्वा अनुमदेनम यस्वा सरस्वतेनम यस्वा देवतो दप्रिजवा इमाम लाजानामित्यभिघार्य। इमां लाजानामपामे साम्रज्यकरणां मम तुभ्यं ब्रह्मणानां सदाज्ञेरनुमन्यतां येयं नाथ्यो भग्नौ राजानस्वपन्दे दीर्घायुरस्तुपदिदेदन्तां जातयो मम स्वाहा।
जानावे समृद्य करणां मम सुभ्यं संवदानां सदाग्ने अनुमन्यतां येयं नाद्यो भग्नौ लाजाना वपन्ते दीर्घायुरस्तु पतिरेदन्तां जातयो मम स्वाहा इमां लाजाना वपामे समृद्य करणां मम तुभ्यं संवदानां सदाग्ने अनुमन्यतां येयं नाद्यो भग्नौ लाजाना वपन्ते दीर्घायुरस्तु पतिरे दन्तां जातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भुवस्वस्वाहा अतिते नमग्नस्ता अनुमते नमग्नस्ता सरस्वते नमग्नस्ता व्यवसव धप्राजावे अस्तु देवदेवस्य भगवतो नारायण स्वरिक परे प्रणोत्तमस्य श्रीनिवास स्वामनः वैवाहिकोज्वांग विद्वांगपते न यो नारिक्त सोलोपप्रायश्चित्तार्थ अदो देवाद्वैष्णव मोक्षे हरते नमस्वा हनुमते नमस्वा सरस्वते नमस्वा देवसौधप्रसव अदो देवा अभन्तनो यतोऽविष्टोऽपि चक्रमे प्रद्युव्यास तदाम विश्वाहष्टोर्विचक्रमे त्रेधा निन्दते पदं समूढपस्यपा घुंस्रयस्वाः त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाब्जः ततो धर्माणि धारयन् स्वाः विष्णोत्कर्माणि वस्यत यतो रथानि बस्भसे इंद्रस्य यज्जुस्सका स्वाहा तद्विष्णो यत्परमं पदघं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरात तद्गस्वाहा तद्विप्रा स्वविपन्नवो जाग्रवागं सन्दते विष्णो यत्परमं पदगस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा ओं भुवस्वस्वाहा हरते नमग्नस्ता हनुमते नमग्नस्ता सरस्वते नमग्नस्ता व्यवसवधप्रातावे अस्य देवदेवस्य भगवतो नारायणस्य परे प्रणोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्वाङ्गेन उपविष्ट अन्तहोमं करिष्ये हरितेनमन्यस्व हनुमतेनमन्यस्व सरस्वतेनमन्यस्व देवसौधप्रसव एतस्य कर्मणोद्वारेभाजन्यमाकरो अग्निष्वा तिष्ठक्रोद्विद्वान् सरदंसो धङ्करोतु स्वाहा अग्नयेषु चक्रुतेषु हुताहुतेन मानागम समत्रे स्वाहा अग्निये स्वाहा अग्निन्नादाय स्वाहा अग्निन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वत्रैवानादिष्टं तत्रैवानादिष्ट देवतामश्वै स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्मानामिन्द्रदोपोदग्नित्तत्मनरार् जातवेद विचक्षणे स्वाहा पुनरग्निचक्षुत्तात्मनरेन्द्रो बृहस्पति पुनर्वे अश्वानायं दन्तवक्षोभ्य स्वाहा इष्टेभ्य स्वाहा वशणेभ्य स्वाहा वैष्णवदृष्टे स्वाहा निष्कुत्ये स्वाहा दौरार्घ्ये स्वाहा देवीभ्य स्वाहा तनुभ्य स्वाहा युद्धे स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रामित्याष्ट्रावदम् समिदसि तेजोसि तेजमय देश्वाः सूर्यसदिमेः चक्षुर्मे पाहिस्वाः सोमसदिमेः चित्तम्मे पाहिस्वाः यमसदिमेः बुद्धिर्मे पाहिस्वाः वायुर्दिमेः प्राणम्मे पाहिस्वाः ब्रह्मणे दिमेः बुद्धिर्मे पाहिस्वाः सप्तते अग्ने सप्तश सप्तदाम प्रियाणि सप्तोऽप्याब्दधात्वा यजन्ते सप्तयो निर्वात् ऋणस्व कृते न स्वाहा युद्धा नृतेन ओ नमः मनसा प्रजापति स्वाहा अग्निभुक्तगस्वाहा वेदभुक्तगस्वाहा जोभुक्तगस्वाहा जोभुक्तगस्वाहा पुत्रेभुक्तगस्वाहा ओषत वनस्पति गन्धर्वा तरस्वाहा ब्रह्माद्यातृप्यन्दस्वा हनुमतेनमन्यस्वा हस्तेनमन्यस्वा देवसौधप्रासावे मे भूयास्वा दक्षिणायां ऊर्ध्वायां अधराया पश्चिमदपरतमनयां
దక్షిణ దపరదపనయా ఉత్తర దపరదపనయా ఆత్యాం విష్ణు సదనమసే अग्नि प्रोक्ष्य आप्यायन्तामरमृतया प्रशतयस्तदिवं गच्छतनुः सृष्टिमेर्ये स्वाहा सत्यन्तां देवा सदनगा सत्यन्तां देवा सदनम् सत्यन्तां पित्रो सदनम् भूतेस्मादेद्भस्ममालिप्य ललाटे मारुतयोर्भूतेः त्रयायुजं यमुदग्ने कस्य भक्त्रयायुजं यद्देवानां त्रयायुजं तन्मेऽस्तु त्रयायुजं दीर्घायुताय बलाय सदाय सदं वर्तते त्रयायुजं अपोहिष्टमयो भुव ददातन महिरणाय आपो जनयता जनः मोक्षाहीनं वा होत्रहीनं वा भगवान् प्राज्वालित ॐ नमः कार्येण वाचा मनसिज्ञैर्व विद्वात्मा वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्वेष्टिम् नारायणाय समर्पयामि सर्वं श्रीनिवासार्पणमस्तु ब्रह्मानुद्वादयामि सोममुद्वादयामि अग्निमुद्वादयामि आदित्यमबलस्य विघ्नेश्वराय नमः घोरबलानि निवेदयामि आद्यशेषं समर्पयामि सुप्रीतः सुप्रसन्नो भरतो भवन्तु मात्राणि समस्तरसानुष्ठं अग्निगायत्रीजनमुत्पादनञ्च अग्निगायत्रीजपन्तारिष्ये तच्च ब्रह्मार्पणमस्तु सर्वं श्रीनिवासार्पणमस्तु यज्ञरक्षक गोविन्दा गोविन्दा यज्ञ वै विष्णुः अनि वेदं ఆ యజ్ఞాన్ని విష్ణు స్వరూపంగా చెప్పుతోంది. అటు యజ్ఞంలో పూర్ణాహుతి అనేది ఒక ప్రక్రియ, పరిపూర్ణమైనది అనటానికి ఒక గుర్తు. అగ్నిలో సమర్పించిన ఆహుతి ఆదిత్యుని చేరి, ఆదిత్యుని నుంచి సకాలంలో వర్షం, ఆ వర్షం నుంచి అన్నం, అన్నం నుంచి ప్రజలు ఉత్పన్నమవుతారు అని ఆదిత్యాజ్యాజతే వృష్టి అనేటువంటి మంత్రం మనకు చెప్తోంది. అటు యజ్ఞ విశేషాలను వీక్షించిన అనంతరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని ఆ నందగోపకుమారుణ్ణి నాకు భర్తగా చేయవమ్మా అని వేడుకున్నటువంటి అపూర్వమైనటువంటి భక్తి భావన విశేషంతో పరిపూర్ణ పరబ్రహ్మానుభవాత్మికమైనటువంటి స్థితిని పొందింపచేసేటువంటి గోదాపిరాట్టి యొక్క ఆ వారణమాయిల విశేష పాసుల గానాన్ని మనమంతా వీక్షించాం. ఇప్పుడు స్వామి తాను ధరించినటువంటి
నవకోమల పుష్పమాలికని అమ్మలకు సమర్పించి ఆ అమ్మలు మరలా స్వామివారికి సమర్పిస్తే స్వీకరిస్తారు. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసాసుందరం దేవకీనందనం నందజం సందధే. జిష్ణవే జిష్ణవే శంఖినే చక్రినే రుక్మిణీ రాగినే జానకీ జానయే వల్లవీ వల్లభాయాత్మని కంస విధ్వంసినే వంశినే తే నమ అని చెప్పినట్లుగా ఆ నందాత్మజుడు నందగోప కుమారుడు ఆనంద తుందిల హృదయంతో ఆనంద నిలయాధీశుడై సమస్తమైనటువంటి మానవ జాతిని తన దర్శనం చేత, తన సంభాషణం చేత, తన సంకీర్తనం చేత, తన ఆరాధన చేత సర్వమానవులని కూడా అనుగ్రహించేటువంటి సర్వేశ్వరుడు ఇతడొక్కడే. అందువలనే మాధవ కేశవ మధుసూదన అని ఆ సర్వజనానీకానికి కూడా తన యొక్క దర్శనం చేతనే సకలాభీష్ట సిద్ధిని కలిగించేటువంటి శ్రీనివాసుని స్వామివారికి అక్షతారోపణ తన భక్తుల ఇంత లేమి అనేది లేకుండా చేసేటువంటి స్వామి గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
ఓ